శుభమస్తు శ్రీరామజయం ఏకాదశి తిథిలకెల్లా ప్రత్యేకం అందులోనూ తొలి ఏకాదశి ఏకాదశిలలో ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకంటారు అలాగే ఏకాదశి నాడు భోజనం చేస్తే తప్ప ఏకాదశి నాడు మురుడు అనే పేరు గల రాక్షసుడు మురాసురుడు బియ్యంలో వెళ్ళి దాక్కున్నాడా ఇది ఏం కథ అందుకోసమే అన్నం తినకూడదా ఏకాదశి నాడు ఏం చేయాలి ఏం చేస్తే మనకు శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఏకాదశి నాటి విధులు ఏమిటి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాన్ని మనం అన్వేషణ చేస్తే ముందుగా తొలి ఏకాదశి చైత్రమాసంలో వచ్చే శుక్లపక్షంలోని ఏకాదశి మొదటి ఏకాదశి కావాలి సంవత్సరంలో కానీ ఆషాఢ మాసంలో ఏకాదశికే తొలి ఏకాదశి అని పేరు ఎందుకలా పూర్వకాలంలో ఈ ఆషాఢ మాసంలోనే సంవత్సరం ఆరంభం అయ్యేది చైత్రమాసం మొదలు కాదు చిత్త నక్షత్రం దగ్గర చంద్రు సంచారం ఉన్న కారణం చేత ఈ మాసానికి చైత్రమాసం అని పేరు అలాగే పూర్వం త్రేతాయుగ కాలంలో రామచంద్రమూర్తి కాలంలో చైత్రమాసం పన్నెండవ నెల పాల్గొన మాసం మొదటి నెల అలాగే ఆశ్మీజమాసం కృతయుగంలో మొదటి నెల అశ్విని నక్షత్రం ఉన్న కారణం చేత అదే ప్రకారంగా ద్వాపర యుగంలో కూడా కార్తీక మాసం మొదటి నెల కృత్తిక నక్షత్రం ఉన్న కారణం ఈ క్రమంలో వేదంలో కూడా ఒక మంత్రం ఉందండి అయి పాత కృత్తికా నక్షత్రం దేవమింద్రియం కృత్తిక నక్షత్రంతో ఆరంభం చేయాలి గణన అంటుంది శాస్త్రం ఇలా చూస్తే ఆషాఢ మాసంలో పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల మండల సమీపాలలో పౌర్ణిమ నాడు చంద్ర సంచారం ఉన్న కారణం చేత ఈ మాసానికి మాసం అని పేరు ఈ మాసంలోనే వర్ష ఋతువు ఆరంభమై అత్యద్భుతమైన వర్షాలు కురుస్తూ ఉండగా సస్యశ్యామలంతో ధరిత్రి అంతా కూడా పచ్చదనం నిండే విధంగా కొత్త సొబగులను సంతరించుకుంటుంది సొబగు అంటే సౌందర్యం ఈ కారణం చేతనే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి అన్న పేరు ప్రసిద్ధం పూర్వం చైత్రం ఆషాఢం ఆశ్వీజం ఇలా కొన్ని నెలలలో ప్రత్యేకమైనటువంటి యజ్ఞాలు హోమహవనాలు చేసేటటువంటి వారుడు ఆషాఢ మాసంలో వరుణ వరుణప్రకాసం అనే పేరు గల యజ్ఞాన్ని పూర్వం పాటించేటటువంటి వాళ్ళు చాతుర్మాస్య వరత దీక్షలు ప్రారంభం అవుతున్న తరుణంలో బియ్యమును ఆ అగ్నిహోతి సమర్పించడమే వరుణ ప్రకాశం ఒకానక రాక్షసుడు మురుడు అనే పేరు గలవాడు చావు లేకుండా వరం పొందాలి అని ప్రయత్నం చేశాడు ఎక్కడా ఎవరికి జన్మించని శిశువు చేతిలో తనకు ప్రారంభం పోయేటట్టుగా వరం కోరుకున్నాడు తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు అరాచకాలు చేశాడా మురుడు విష్ణువుతో యుద్ధం చేశాడు విష్ణువు పరిగెత్తాడు వెంట మురుడు వెంటాడాడు ఒక గుహలోనికి వెళ్ళగా ఆ విష్ణువు శరీరం యొక్క అంచు ఆ గుహ అంచుకు తగిలి అక్కడ ఏకాదశి అనే తిథి పుట్టింది అలా అయోనిజగా పుట్టిన ఆ ఏకాదశి మురుడిని సంహరించింది ఆ ఏకాదశి విష్ణువు యొక్క శక్తి చైతన్య రూపం ఈ రోజు మొదలుగా ఎవరైతే ఏకాదశి నాడు ఉపవాస వ్రతం పాటిస్తారో వాళ్లకు విష్ణువు యొక్క అగ్రహం లభించాలి అని కోరుకుంది మరి నేను అన్నాడా మురాసురుడు నా కారణంగానే కదా ఇంత కథ దాంతో విష్ణువు ఆ మురుడిని ఇలా అనుగ్రహించాడు నీవు ఈ రోజున ఆహార పదార్థాలను ఆశ్రయించి ఉండు ఎవరైతే ఉపవాస వ్రతం పాటించకుండా నిన్ను స్వీకరిస్తారో వారిలో నీ కారణంగా దుర్మార్గ గుణాలు పెరుగుతాయి అలా నువ్వు బ్రతికి ఉండవచ్చు నువ్వు కోరుకున్నావు కదా బ్రతకాలి అని ఇదిగో ఇలా బ్రతకవచ్చు అంటూ వరాన్ని అనుగ్రహించాడు అది మొదలుగా మురుడు అనే పేరులో ఆ రాక్షసుడు ఆహార పదార్థాలలో చోటు చేసుకున్నాడు దాంతో దేవతలు ఋషులు అందరూ కూడా తక్కువగా తినండి ఎక్కువగా ధ్యానం చేయండి అనడం మొదలెట్టారు ఇది కథ ఇలా ఏర్పడిన రోజు కనుక ఈ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు ఈ రోజున ఉపవాస వ్రతం చేయాలి పాలు పళ్ళు అలాగే ఉడగబెట్టినటువంటి పదార్థాలు నువ్వుల పొడి బెల్లం ఇలాంటివి తినవచ్చును అని కూడా శాస్త్రం చెబుతుంది శరీరం పడిపోకుండా నిలబెట్టేంత శక్తి గల ఉడకబెట్టనటువంటి పదార్థాలను ఏవైనా కొన్నింటిని తిని కూడా ఉపవాసవ్రతం చేయవచ్చు నక్తం హవిష్యాన్న మనోదనంబ ఇలాంటి అనేక పరిహారాలను మనకు వాయుపురాణం అందిస్తుంది శాస్త్రోచితంగా శరీరం పడిపోకుండా ధర్మబద్ధంగా ఏదైనా ఒక ఆహారం తీసుకొని కూడా ఉపవాస వ్రతం చేయవచ్చు కావలసిందల్లా విష్ణువు పైన సంపూర్ణమైనటువంటి ప్రేమ అభిమానం ఇది తొలి ఏకాదశి కథ ఉపవాసవ్రతం ప్రాశస్త్యం ఇలా ఉపవాసవ్రతం పాటిద్దాం పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం మళ్ళీ కలుసుకుందాం మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి శుభమస్తు